అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందే హెచ్చరించారు, ఈ నాయకుడిని గనక అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోతుంది అని చెప్పని. 100% పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అదే జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఆయనకి అధికారం కట్టబెట్టాము, కట్టబెట్టిన తర్వాత రాష్ట్రంలో రౌడీయిజం, గోండాయిజం, అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనటువంటి గొడవలు గాని లేదా కబ్జాలు గాని రౌడీయిజం గాని ఇప్పుడు రాష్ట్రం మొత్తం విస్తరించి ఆ పార్టీకి చెందినటువంటి నేతలు ఇష్టానుసారం రాష్ట్రంలో దోచుకోవడం గాని, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం గాని, ఓట్లేకపోతే కొడతాము తిడతాము మీకు ఆపాదకాలు తీస్తామని చెప్పని బెదిరించడం గాని ఎంత విచ్చలవిడితనం పెరిగిపోయింది అంటే, ఇంకా రేపటి రోజు మా పార్టీకి మీరు ఓటేయకపోతే మిమ్మల్ని చంపేస్తామన్నా కూడా అడిగే దిక్కులేని పరిస్థితి అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా ఏదైతే చెప్పారో అదే జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక 420 రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి ఒక దొంగ కోసం మిగతా ఇంకో కొంతమంది నేతలు, దొంగనా కొడుకులు, అంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే ఆ నా కొడుకులు మాట్లాడే మాటలు ఈ విధంగా ఉంటున్నాయి. మామూలుగా అయితే ఒక ప్రజా ప్రతినిధులు ఎవరైనా కూడా నలుగురికి ఆదర్శంగా ఉండి యువతకి మార్గదర్శనం చేయాలి. అలాంటి వ్యక్తులు ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు బూతులు మాట్లాడటం, మా గ్రామీణ భాష అంటాం, లేదంటే ఇంకా రకరకాలుగా వాళ్ళు నోటుకు వచ్చినట్టు అమ్మమ్మ కూడా అని ఒకడు అంటాడు, మాది గ్రామీణ భాష అని ఇంకొకడు అంటాడు, ఇంకా ప్రజలు కొట్టడానికి తిట్టాక కూడా వచ్చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఏంటంటే వీళ్ళకి అధికార మదంతో విర్రవీగుతున్నారు. అయితే ఆ దొంగ పార్టీ లో చేరినటువంటి దొంగనా కొడుకులు, ఆ పార్టీలో ఇంకా ఎక్కువ శాతం మంది ఉన్నది అవినీతి ఆరోపణలో వాళ్ళ మీద కేసులుండి, క్రిమినల్ కేసులుండి అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులే ఉన్నారు. అంటే ఎవరైతే వాళ్ళ నాయకుడు దొంగ, అలాగే ఆ దొంగలు మొత్తం కూటమిగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకుంటానికి, ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేయడానికి చూస్తున్నారు. భీమవరంలో ఇంకొక ఇట్లాంటి 420 నా కొడుకు ఒకడు కోఆపరేటివ్ బ్యాంక్ ని ముంచిన సన్నాసిగాడు, వీడు ఏం మాట్లాడతాడంటే పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ వారు వస్తారా లేదంటే వాళ్ళ బాబు వస్తాడా అన్నాడు. ఊరే చెత్తనా కొడక, పవన్ కళ్యాణ్ గారు కాదు, వాళ్ళ తండ్రి గారు కాదు, ఎవరు రావసల అక్కడ మా పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు గనక మొత్తం అందరూ వచ్చి ఉచ్చపోస్తే ఆ ఉచ్చలో కొట్టుకుపోతావు లేకినా కొడక. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు, మేము నోరు జారి మాట్లాడాలంటే లేదా మేము ఇంకా ఏదైనా చెయ్యాలంటే మాకు క్షణాల్లో పని. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన పిలిపించింది ఏంటంటే, మీరు ఏది కూడా వెంటనే రియాక్ట్ అవ్వద్దు, టైం వస్తుంది, ఆ టైంకి సమాధానం చెప్తాం, మీరు వెయిట్ చేయండి అని చెప్పని మమ్మల్ని సమన్వయం పాటించండి అంటున్నారు. ఆ విధంగానే ఉంటున్నాం, మమ్మల్ని రెచ్చగొట్టి అక్కడ దాకా తెచ్చుకోవద్దు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కనుక ఒక పిలుపునిస్తే ఆయన ఏదన్నా అన్నా వెంటనే అక్కడ మేము ఏం చేయాలో చేయగలం. కానీ మేము ఆగుతున్నాం అంటే కేవలం మా నాయకుడు ఆదేశానుసారం ఆగుతున్నాం. దాన్ని అలుసుగా తీసుకుని పిచ్చి కుక్కల్లాగా ఒక్కొక్కరు మాట్లాడండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవడైతే విమర్శిస్తున్నాడో అందరూ కూడా దొంగనా కొడుకులే. ఈ నా కొడుకులకి భయం ఏంటంటే జనసేన పార్టీకి ప్రజల ఆదరణ పెరుగుతుంది. ఇంకా ఇక్కడ ఈ భీమవరంలో ఎవడైతే కారుపూతలు పూశాడో వాడికి పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు కాదు కోపం, ఎలక్షన్ ముందు నుంచి కూడా ఉంది కోపం. ఎందుకంటే అక్కడ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి ప్రజలందరూ రోడ్డు మీదకి రావడానికి కారణమైనటువంటి వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడు. ఆ ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే, మీకు న్యాయం చేస్తాను, మీ డబ్బులు మీకు వచ్చేలాగా మీ పక్షాన పోరాడతానని చెప్పని వాళ్ళకి వాగ్దానం ఇచ్చారు. అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద పర్సనల్ గా వ్యక్తిగతంగా క్లచ్ పెట్టుకుని ఆయన పవన్ కళ్యాణ్ గారికి సందు దొరికినప్పుడల్లా ఏదో ఒకటి అనాలని చెప్పి అంటమే గానీ, ఏ విధంగా అంటే ఏ కారణం లేకుండా ఇప్పుడు కార్యకర్తలు ఏదో గెలిచారండి సంబరాలు చేసుకుంటున్నారు. దళితులైనటువంటి కొంతమంది అంబేద్కర్ గారి విగ్రహానికి దండలేసి సంబరాలు చేసుకుంటే ఏంటని తప్పు, అదే అంటే పోలీసులు పర్మిషన్ ఎలా ఇచ్చారో కరోనా టైంలో అన్నారు. పందులు తిరిగినట్టు, పందులు రోడ్లంబడ పందులు తిరిగినట్టు ర్యాలీలు చేసి మీ నాయకుడు బొమ్మలు పట్టుకుని ర్యాలీలు చేసి రకరకాల ప్రాంతాల్లో ఇష్టం వచ్చినట్టు కరోనా విస్తరించడా కారణమే మీ పార్టీ నాయకులు మీరు. అలాంటిది పోలీసులు పర్మిషన్ ఎలా ఇచ్చారు ఏంటని అడుగుతున్నావు. నువ్వు భీమవరంలో చేసిన ర్యాలీలు ఇవన్నీ మర్చిపోయావంటారా? నుచ్చానాయాల పిచ్చి పిచ్చిగా మాట్లాడావు అంటే జన సైనికులు చాలా కంట్రోల్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిస్తే మొత్తం అల్లకొల్లం అక్కడ దాకా తీసుకురాకుండా మీరు మీ నోటి దురద తగ్గించుకుని అధికార మదం అనేది తగ్గించుకుని కంట్రోల్ గా మాట్లాడితే మంచిది. ఒక్కొక్కడు ఒక్కొక్క ఇష్టం వచ్చినట్టు మీకన్నా గొప్ప గొప్ప వ్యక్తులే కాలగర్భంలో కలిసిపోయారు, మట్టిలో కలిసిపోయారు. మీరేం పెద్ద గొప్ప కాదు, తోపు కాదు. గత ప్రభుత్వంలో విర్రవీగిన సన్నాసులు మొత్తం ఇంట్లో అన్ని మూసుకుని అన్ని నవరంధ్రాలు మూసుకుని కూర్చున్నారు. మీకు తొందరలోనే ఆ పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ కేవలం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ కోఆపరేటివ్ బ్యాంకు బాధితులకి న్యాయం చేస్తానని అనటం, ప్లస్ జనసేన పార్టీకి అక్కడ భీమవరంలో ఆదరణ, భీమవరంలోనే కాదు ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఆదరణ పెరిగింది. దీన్ని జీర్ణించుకోలేక ఈ సన్నాసులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం రెచ్చగొట్టే విధంగా. ఇక్కడ ఏంటంటే ఇంకోటి రెచ్చగొడితే జన సైనికులు ఇంకా ఏదో తప్పు చేస్తారు, ఇక్కడ ఏదో కేసులు పెట్టి ఇరికించాలి అని చెప్పని కేవలం రెచ్చగొట్టి గోండాలు వేసుకుని 200 మంది 300 మంది వెళ్ళి దాడులు చేసి వీళ్ళు చేసి ఇంకా రివర్స్ లో జనసేన వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు కండవాలు వేసుకుంటే నీకేంటో నొప్పి,
జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఖండావలు వేసుకున్నారు. దానికి నీకేం నొప్పి? నీ దారి నువ్వు దొప్పకుండా అక్కడ ఉండి వాళ్ళని రెచ్చగొట్టింది కాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జనసేన వాళ్ళే మా మీద దాడి చేయడానికి మా బూత్లో ఏజెంట్లు వెళ్ళలేదు, లేదంటే అక్కడ మాకు ఓట్లు వేసుకునే దానికి ఫ్రీగా ఓట్లు వేయనివ్వలేదు అని చెప్పి అంటున్నారు. అసలు అయ్యే పనేనా? అధికారంలో ఉన్నది మీరు, మీరు చేసే రౌడీయిజం, మీరు చేసే బెదిరింపులు ఎవరికి తెలియదు అన్నట్టు మళ్ళీ జనసేన మీద పార్టీ మీద నిందలేస్తున్నారు. సిగ్గుండాలి. అరే, నీ నవరంధ్రాలు మూసుకుని సైలెంట్ గా కూర్చుంటే వచ్చే ఎలక్షన్ లో ఉంటావు లేదా పోతావు. అక్కడ దాకా తెచ్చుకోవద్దు, మా సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు. మా సహనం వన్స్ దాటిందంటే గీత దాటాము అంటే ఇంకెవరు ఆపటం కూడా కుదరదు. దయచేసి చీఫ్ పార్టీ నాయకులందరికీ నేను చెప్పేది ఏంటంటే, జన సైనికుల్ని మీరు ఎలాంటి మేము సేవ కార్యక్రమాలు చేసుకుంటాం, మేము ఆ పనిలో మేము వెళ్ళిపోతున్నాం, మా పనిలో మన వెళ్ళనివ్వండి. అంతేగాని డిస్టర్బ్ చేసి వన్స్ మమ్మల్ని గనక కెలిగితే అది మీకు మీకు మీ పార్టీకి మంచిది కాదు. దయచేసి అర్థం చేసుకోండి. జై హింద్, జై జనసేన. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.